ఈ వీడియోలో ఆంపియర్స్ లాని యూస్ చేసి ఒక స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాం. క్రిస్టియన్ ఆయిస్టెడ్ అనే సైంటిస్ట్ కరెంట్ క్యారింగ్ వైర్కి పర్పెండికులర్ డైరెక్షన్లో కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వైర్ చుట్టూ క్రియేట్ అవుతుందని చెప్పాడు. ఇక్కడ ఈ వైర్ అనేది ఐ కరెంట్ని తన ద్వారా క్యారీ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక ఆంపిరియన్ లూప్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఆంపిరియన్ లూప్ అంటే కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ ఉండే ఒక ఇమాజినరీ అండ్ సిమెట్రికల్ క్లోజ్డ్ లూప్నే ఆంపిరియన్ లూప్ అంటారు. ఇది ఆంపియర్స్లా అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ లూప్ని కన్సిడర్ చేసుకుంటారు. ఈ పాయింట్ ద్వారా ఆ లూప్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్ ఉంటుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్ ఉంటుంది. బట్ ఇక్కడ పాస్ అవ్వే ఈ పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్ని తీసుకున్నాను. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్, నాట్ ఆంపిరియన్ లూప్. ఇప్పుడు నేను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్కి జస్ట్ ప్యారలల్గా మరియు ఓవర్ షాడో అవ్వే విధంగా ఒక ఆంపిరియన్ లూప్ని డ్రా చేసుకున్నాను. సిన్స్ ఇట్ ఈస్ ఆర్బిటరీ, హౌ టు డ్రా, వేర్ టు డ్రా, దట్ డిపెండ్స్ ఆన్ అస్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్ అండ్ ఆంపిరియన్ లూప్ అనేది ప్యారలల్గా ఉంటాయి మరియు వాటి మధ్య యాంగిల్ జీరో ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ మూతలో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్ అనుకుంటే దీనిపైనది ఆంపిరియన్ లూప్ అవుతుంది. అంటే ఒకదానిపైన ఒకటి ఈ విధంగా ఉంటాయి. నౌ ఈ పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోవాలి. ఆంపియర్స్ లా ప్రకారం వృత్తాకార మార్గం చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేంటంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ బీడిఎల్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ పాయింట్ వద్ద, ఈ పాయింట్ వద్ద, ఈ పాయింట్ వద్ద మరియు ఏ పాయింట్ వద్ద తీసుకున్నా ఒకేలా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బయట తీసుకుని వచ్చాం. సో వీ విల్ గెట్ బి క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎల్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఇక్కడ ఈ క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎల్ అనేది ఈ క్లోజ్డ్ పాత్ యొక్క లెంత్, మరియు ఈ క్లోజ్డ్ పాత్ యొక్క లెంత్ అనేది 2πr ఉంటుంది. సో 2πr అనేది క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ దిస్ ఈక్వేషన్ బి డాట్ 2πr ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, అంటే బి కావాలి. 2πr అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటువైపు పంపినట్టయితే డివైడ్ చేస్తుంది. సో ఫైనలీ వీ విల్ గెట్ B is equal to mu naught I by 2πr. So this is the equation for the magnetic field created around the current carrying, straight current carrying conductor. ఈ ఈక్వేషన్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది కరెంట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది, మరియు కరెంట్ పెరిగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది డిస్టెన్స్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగితే డిస్టెన్స్ తగ్గుతుంది, డిస్టెన్స్ పెరిగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. సో దిస్ ఈస్ ది రిలేషన్. ఇందులో టర్మ్స్ చూసినట్లయితే క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎల్ అంటే ఈ క్లోజ్డ్ పాత్ యొక్క లెంత్, మరియు ఈ క్లోజ్డ్ పాత్ యొక్క లెంత్ అనేది 2πr ఉంటుంది. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యూ నాట్, మ్యూ నాట్ అంటే పర్మబిలిటీ ఆఫ్ ది మీడియం, అంటే ఈ వైర్లో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది మరియు ఈ వైర్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అయి ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ వైర్ నుంచి బయటకు వస్తుందో అప్పుడు ఆ కండక్టర్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బయటికి అలో చేయదు. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బయటికి అలో చేస్తుంది అంటే ఆన్సర్ ఆ మీడియం యొక్క క్యారెక్టరిస్టిక్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే అకార్డింగ్ టు ద పర్మబిలిటీ ఆ మీడియం అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రెడ్యూస్ చేసి బయటికి పంపిస్తుంది. మరియు పర్మబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ వాల్యూ 4π × 10⁻⁷ న్యూటన్ పర్ ఆంపియర్ స్క్వేర్డ్ ఉంటుంది. ఓకే, మీరు అడగొచ్చు, అతనెవరో సైంటిస్ట్ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని చెప్పాడు, దీనికి ప్రూఫ్ ఏంటి? అంటే ఆన్సర్, ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఈ విధంగా హోల్డ్ చేసి అందులో కరెంట్ క్యారింగ్ వైర్ని ఈ విధంగా అరేంజ్ చేసి ఆ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ ఐరన్ డస్ట్ని చల్లినట్లయితే ఆ ఐరన్ డస్ట్ అనేది సర్కిల్స్ ఫామ్లో ఆ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ ఫామ్ అవుతుంది. అండ్ అలాగే కాంపస్ని కరెంట్ క్యారింగ్ వైర్ దగ్గరలో ఈ విధంగా తీసుకెళ్ళినట్లయితే ఆ కాంపస్లోని మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క నార్త్ పోల్ ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ సర్కిల్స్ ఫామ్లో ఉందని తెలియజేస్తుంది. సో దిస్ ఈస్ ది ప్రూఫ్. నౌ మీకు ఇప్పుడు క్వశ్చన్, ఫైండ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 మీటర్ ఫ్రమ్ ది వైర్ క్యారింగ్ ఎ కరెంట్ ఆఫ్ 2 ఆంపియర్. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 3 మీటర్స్ డిస్టెన్స్లో కనుక్కోమన్నాడు. అంటే 3 మీటర్ డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది అని కనుక్కోమన్నాడు. మరియు కరెంట్ అనేది ఆ వైర్ గుండా 2 ఆంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో వాట్ ఈస్ ది గివెన్ ఇన్ఫర్మేషన్? దట్ మీన్స్ కరెంట్ అనేది 2 ఆంపియర్స్ మరియు డిస్టెన్స్ అనేది 3 మీటర్స్. మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ వైర్.
B is equal to mu naught I by 2 pi r. ఇక్కడ mu naught value అంటే permeability of the free space 4 pi into 10 power minus 7. మరియు కరెంట్ అనేది 2 ఆంపియర్స్ 2 pi r. Pi అంటే 22 by 7 అంటే 3.14. డిస్టెన్స్ r అంటే 3 మీటర్స్. సో ఈ అన్ని వాల్యూస్ అనేటివి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దెన్ వీ విల్ గెట్ దిస్ వాల్యూ 1.33 ఇంటూ 10 పవర్ మైనస్ 7 టెస్లా. అంటే ఈ 3 మీటర్స్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 1.33 ఇంటూ 10 పవర్ మైనస్ 7 టెస్లా క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో అవర్ ఛానల్ ఎలక్ట్రికల్ వరల్డ్ తెలుగు ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.